ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కోవట టీడీపీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అంటే రామబాణం మనకు దేవాలయాలతో సమానం. అటువంటి విద్యాలయాల్లో విద్యార్థుల చేత పబ్లిక్గా మందు ఇస్తూ రేపు రాబోయే ఎన్నికలు ముందుగానే తాయిలాలు అటు కార్యకర్తలకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఒక కోడి ఒక మందు ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ నడిపిస్తూ ఈరోజు ఆయన చేసిన చర్యలు అయితే మాత్రం మనందరం కూడా చూస్తూ ఉన్నాము. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నో అనేక సమస్యలు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే 30-40 సంవత్సరాల కిందట చేసిన డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, రెండు కూడా మిక్స్ అయిపోయి త్రాగడానికి కనీసం తాగునీరు లేని విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని, దక్షిణ నియోజకవర్గంలో పరిపాలన గాలికి వదిలేసి రేపు రాబోయే ఎలక్షన్స్లో అతను ఉనికి మనుగడ చాటించుకోవడం కోసం ఈవేళ మందిస్తూ రామబాణం కాస్త మద్యపానం చేస్తూ ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అనేక సమస్యలతో సతమతమవుతున్న విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ సమస్య పైన కూడా చిత్తశుద్ధి లేకుండా ప్రజలకు ఉపయోగపడే ప్రజా ప్రయోజనకరమైన బిల్డింగ్లు కానివ్వండి, ప్రజా ప్రయోజనకరమైన ఒక స్కూల్స్ కానివ్వండి, ఏవి కూడా ఆయన కన్సర్న్లో అయితే అభివృద్ధి చేయలేదు. ఎందుకంటే సమస్యలు తీర్చాలంటే సమస్యలపై చిత్తశుద్ధి ఉండాలి. అటువంటి చిత్తశుద్ధి లేకుండా అభివృద్ధి లేకుండా కేవలం మద్యంతో, అంటే దీన్ని ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అయితే తప్పుతో పట్టిస్తున్నారు అంటే ఓపెన్గా, అంటే ఇది ఓపెన్ లిక్కర్ ఓపెన్ వ్యభిచారం అన్న టైప్, ఇది ఒక బ్యాంకాక్ వాతావరణం తీసుకొచ్చే విధంగా దక్షిణ నియోజకవర్గాన్ని పాడు చేస్తూ ఉన్నారు. అటువంటి నాయకులకు బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఈవేళ ఎంతో మంది తల్లిదండ్రులు మాకు రెఫరెన్స్ చేశారు, రామబాణంలో సీట్ ఇప్పించండి, మేము విద్య నేర్చుకుంటాం, మా పిల్లల్ని చదివించుకుంటాం అని చెప్పేసి ఈ రోజున అదే తల్లిదండ్రులు మళ్ళీ తిరిగి మళ్ళీ మా వద్దకు వచ్చి మీరు జాయిన్ చేసిన రామబాణంలో మా విద్యార్థుల చేత లిక్కర్లు ఫుల్ బాటిల్లు కోళ్ళు పట్టుకునే విధంగా ఈ విధంగా తయారు చేస్తూ ఉన్నారు మా విద్యార్థుల్ని, ఇది సబ్బు అని చెప్పేసి తల్లిదండ్రులందరూ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక మనిషి దగ్గర 3 ఫుల్ బాటిల్ కన్నా ఎక్కువ ఉండకూడదు, సుమారు 400 నుంచి 600 ఫుల్ బాటిల్ మద్యం బాటిల్లు ఒకే వ్యక్తి దగ్గర ఆ విద్యాలయాల్లో, రామబాణం విద్యాలయాల్లో ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎక్సైజ్ అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకొని ఆ రామబాణం మీద, అలాగే రామబాణం ఏదైతే కోడ్ ఉంటుందో ఇంటర్ ఎడ్యుకేషన్ కోడ్, ఆ కోడు ఒకే కోడ్ మీద 3 విద్యాలయాలు రన్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక ప్రముఖ దినపత్రికలో రావడం జరిగింది. దీని మీద కూడా డిస్ట్రిక్ట్ డిఓ కూడా వెరిఫై చేసి తగు చర్యలు తీసుకోవాలి, లేదంటే మాత్రం ఆర్టీఓ యాక్ట్ ద్వారాగా సమాచారం సేకరించి దీనికి సపోర్ట్ చేస్తున్న ఎక్సైజ్ అధికారులకు కానివ్వండి, ఎడ్యుకేషన్ అధికారులకు కానివ్వండి, వారిపైన కూడా రాబోయే రోజుల్లో మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాము.